ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మహాదేవమ్మ గారు, శివదేవ గారికి బ్లడ్ ఎక్కువ పోయింది, అర్జెంటుగా బ్లడ్ ఎక్కించాలి. అంకుల్ బ్లడ్ గ్రూప్ చాలా రేర్ గ్రూప్ అంకుల్. మా రాజవంశంలోనే ఆ గ్రూప్ ఎవరికి లేదు. వకీల్ సాబ్, నా రక్తం ఏ గ్రూప్కి చెందిందో నాకు తెలీదు. ఒకవేళ నా రక్తం అయ్యగారికి సరిపోతుందేమో అడుగుదామా? నీ మంచి మనసుకి చాలా సంతోషం తల్లి. తనకి రక్తం పంచిన నాకు, శివతో పాటు రక్తం పంచుకు పుట్టిన వాళ్ళకి కూడా ఆ గ్రూప్ లేదు. అలాంటిది నీ రక్తం ఎలా సరిపోతుందమ్మా? ఒకసారి ప్రయత్నిద్దాం అమ్మగారు. అలాగే. మన సిటీస్లోని మోస్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ మిశ్రా గారిని పిలిపిస్తున్నాను. ఈలోపు శివదేవ్ గారు స్పృహలోకి వస్తే ఏమైనా ఛాన్సెస్ ఉండొచ్చు. డాక్టర్ గారు, నేను రక్తం ఇవ్వచ్చా? అంకుల్కి చాలా కావాల్సిన అమ్మాయి, ఒకసారి చెక్ చేద్దాం. నర్స్, ఈ అమ్మాయి బ్లడ్ చెక్ చేయండి. పెదనాన్నకి ఏమన్నా అయితే అది ఆ పున్నమి వల్లే అయిందని, దాన్ని ఏమైనా చెయ్యొచ్చు అనుకుంటే రక్తం ఇవ్వడానికి రెడీ అయిపోయి తప్పించుకుంది. మహాదేవమ్మ గారు, ఈ అమ్మాయి బ్లడ్ గ్రూప్ శివదేవ గారి బ్లడ్ గ్రూప్తో మ్యాచ్ అయింది. బావగారు బ్రతికారంటే మనం పెట్టిన ఎఫర్ట్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఏదో ఒకటి చేయాలి. తన తండ్రి రక్తం గ్రూపే పున్నమిది కూడా. అయితే ఆలస్యం చేయకుండా నా రక్తం ఎక్కించండి డాక్టర్. పదండి. రాజమాత, పున్నమి బ్లడ్ గ్రూప్ అంకుల్ బ్లడ్ గ్రూప్ ఒకటే అవ్వడం ఆ దేవుడి దయ. అయితే ఒక పని చేద్దాం, నర్స్తో మాట్లాడి మేనేజ్ చేయాలి. అమ్మగారు, అంతా నీ వల్లనే. నువ్వు మా ఇంటికి రావడం వల్లనే ఈరోజు మా బావగారికి ఈ పరిస్థితి వచ్చింది. నువ్వు రాకుండా ఉండుంటే బావగారు నీ మీద ప్రేమ పెంచుకునేవారే కాదు, ప్రేమ పెంచుకోకపోయింటే ఇలా నీకోసం వచ్చేవారే కాదు. అలా రాకుండా ఉండుంటే ఈరోజు ఇలా కోమలో ఉండేవారే కాదు. మొత్తం 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 నాశనం చేసేసావు. వైదిక, ఇందులో పున్నమి చేసిన తప్పేమీ లేదు. శివదేవ కోసం నేనే పిలిపించాను. నేనే పిలిపించాను. మీరు ఊరుకోండత్తయ్యా, ఇప్పుడు బావగారు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం ఇదే కదా. పున్నమే కాదు, పున్నమి మీద దాడి చేసిన వాళ్ళు
ఎవరో తెలీదమ్మా, కానీ కాపు కాసి దాడి చేశారంటే నేను ఇంటి దగ్గర బయలుదేరింది కూడా వాళ్ళకి తెలుసు. అంటే దాడి చేసిన వాళ్ళు మన చుట్టుపక్కలే ఉంటారమ్మా. అవును రాజమాత, లేకపోతే పున్నమి అక్కడున్నట్టు వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అవునమ్మగారు, మా ఊర్లో నాకేమీ శత్రువులు ఎవరూ లేరు. అవునమ్మగారు, మాకు ఎలాంటి శత్రువులు లేరు. నోరు ముయ్యండి. తొళ్ళి కూతుళ్ళు ఆడుతున్న నాటకాలు ఆపండి. కూతుర్ని కూతుర్లా పెంచావా నువ్వు, మగరాయిలా పెంచావు. చూసాం కదా ఎక్కడ చూసిన గొడవలు, ఆ గొడవలే ఇక్కడ దాకా తీసుకొచ్చాయి. ఉన్న టెన్షన్స్ చాలక ఈ గొడవ ఏమిటి, ఈ గొడవ ఏమిటి? నా బిడ్డని ఎలా కాపాడాలో ఆలోచించుకోకుండా పాపం పున్నమి మీద అరవటం వల్ల ఏమొస్తుంది? శివదేవ్ ప్రాణాలని పున్నమి ఎన్నిసార్లు కాపాడిందో మీ అందరికీ తెలుసు కదా. ఇప్పుడు జరిగిన దాంట్లో పున్నమి తప్పేం లేదు. ముందు నా శివయ్య ఎలా బతకాలో ఆలోచించండి. అమ్మ పూర్ణమి, వాళ్ళు ఏదో తప్పుగా మాట్లాడుతున్నారు, నువ్వు కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దమ్మా. నా శివ బ్రతకాలి, నా శివదేవికేమి కాకూడదు. భగవంతుడా, నా శివదేవిని బతికించు. స్వామి, అయ్యగారికి ఏం కాకూడదు. మీరు ప్రాణం తీయాలి అంటే నా ప్రాణం తీసుకోండి, కానీ అయ్యగారిని బ్రతికించండి. అయ్యగారికి ఏమైనా అయితే నా వల్లే అయిందన్న బాధ నా జీవితాంతం ఉంటుంది. అది నేను భరించలేను, నేను భరించలేను, భరించలేను, భరించలేను. పిచ్చి పట్టింది, ఎందుకు ఇలా చేస్తున్నావు పున్నమి? నా వల్ల అయ్యగారు అలా అయిపోయారు. అయ్యగారు బతకాలి, అయ్యగారికి ఏం కాకూడదు. వకీల్ సార్, జీఫర్ యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.